रजा जगनमोहन रेड्डी गारु प्रतिपक्ष नेतगा प्रजा समस्यल्नि अध्ययनं चेसेंदुकु प्रजल आकांक्षल्नि तेलुसुकुनेंदुकु प्रजा संकल्प यात्र वेलादि किलोमीटर्ल प्रजा संकल्प यात्र मूडेळ्ळु पूर्तैन संदर्भंगा आंध्रप्रदेश्लो वाडवाडल वैएस्आर् कांग्रेस पार्टी नायकुलु प्रजलु अंदरू कूडा पेद्द एत्तुन संघीभव पादयात्रलु आयोक्क जगन गारि पादयात्र मूडेళ్ళు పూర్తైన సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం దనలక్ష్మీపురంలో దనలక్ష్మీపురం ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగీభావ పాదయాత్రని నిర్ణయించడం జరిగింది ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలన్నీ కూడా ఏడాది లూపే రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ఇచ్చిన మాట తప్పకుండా అనేక సంక్షేమ పథకాలకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈనాటి మన అభిమాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు చెప్పిన హామీలే కాకుండా ఇంకా ప్రజలకు అవసరమైనటువంటి అనేక కొత్త కార్యక్రమాలకు కూడా రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న శ్రీకారం చుట్టారు సంక్షేమ రాజ్యం అంటే ఎలా ఉండాలంటే ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా సంక్షేమ రాజ్యం అంటే ఆంధ్రప్రదేశ్ లా ఉండాలా ఓ ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లా ఉండాలని దేశమంతా భావించే విధంగా ముందుకు సాగుతోంది ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్రతో ఆంధ్రుల గుండెల్లో పోరాట జ్వాలలు రగిలించి ఒక ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అదే రీతిలో ఆయన బిడ్డ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈనాడు ఒక ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు కలగాలని అన్ని రకాలా కూడా భగవంతుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉండాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు సాగాలని దేశానికే ఆదర్శమయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమమే కాదు అన్ని రకాలలో కూడా ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ప్రథమం అనే విధంగా ముందుకు సాగాలని చెప్పని మనసా వాచ కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి దనలక్ష్మీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.